हाय फ्रेंड्स, ఈ వీడియోలో మనం ఆర్టికల్ 358 ప్రకారం బాహ్య అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఏ ఆర్టికల్స్ రద్దు అవుతాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ యుద్ధం దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం ఆర్టికల్ 19 లో పేర్కొనబడిన స్వేచ్ఛలు మాత్రమే రద్దు చేస్తారే తప్ప ఇతర ప్రాథమిక హక్కులు అనేవి రద్దు కావు. ఆర్టికల్ 358 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఆర్టికల్ 19 లో పేర్కొనబడిన స్వేచ్ఛలు వాటంతట అవే రద్దు అవుతాయి. కానీ ఆర్టికల్ 359 ప్రకారం ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి. ఎమర్జెన్సీ విధించినంత మాత్రాన వాటంతట అవి రద్దు కావు. జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణంగా విధించినప్పటికీ, అంటే బాహ్య అంతరంగ కారణాలు, ఆర్టికల్ 20 మరియు 21 ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కావు. ఈ అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఆర్టికల్ 358 పరిధి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 359 పరిధి దేశంలో కొన్ని ప్రాంతాలకు లేదా కొంత భూభాగానికి లేదా మొత్తం భాగానికి వర్తింప చేయవచ్చును. ఆర్టికల్స్ 358 మరియు 359 మధ్య కొంత సామ్యత ఉంది. ఇది అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా జరిగే పరిమాణాలకు రక్షణ కల్పిస్తాయి. కానీ ఎమర్జెన్సీతో సంబంధం లేని చట్టాలకు ఇవి వర్తించవు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ని మీకు అప్డేట్కి వస్తుంటాయి. ఎవరైనా కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.